హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమరామ భక్తుడైన హనుమంతుడిని దర్శించుకోవడం సంతృప్తిని కలగజేస్తుంది అని భక్తులు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రామ్నగర్, విద్యానగర్, ముక్తాపూర్, శాంతినగర్ హనుమాన్ ఆలయాలలో ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుతామని, అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకున్నారు. నమహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం రిక్తం వాతాత్మజం వానరదూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయ స్వామి నమః. ఈరోజు చైత్ర పౌర్ణిమ, శుద్ధ పౌర్ణిమ, హనుమాన్ జయంతి. ఈరోజున శ్రీ సంకటమోచన హనుమాన్ మందిర్ రామ్నగర్ నందు ఉదయము సూర్యోదయం సమయంలో స్వామివారికి జన్మోత్సవ కార్యక్రమంతో పాటు ఉయ్యాల సేవ, తర్వాత మన్యసుప్త అభిషేక కార్యక్రమము, విశేషంగా మన్యసుప్త అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. తదనంతరము మధ్యాహ్నము సీతారాముల కళ్యాణ కార్యక్రమము, తదనంతరం మహా అన్నదానము, తథాచ తర్వాత ఈ ఊరేగింపు కార్యక్రమం అన్నది విశేషంగా నిర్వహించడం జరిగింది. విద్యానగర్ రాసాంజనేయ ఆలయం గత 40 సంవత్సరాలుగా ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల కాలనీల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చేసి ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం శోభాయాత్ర పల్లకిలో ఊరేగింపుతో నగర వీధులకుండా నగర సంకీర్తనతో పాటు తీస్తూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్నదాన కార్యక్రమంలో కూడా అశీష జనవాహిని పాల్గొంటారు. అలాగే ఆలయంలో ప్రతి మంగళవారం కూడా భజన బృందంతో భక్తి గీతాలు ఆలపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా గత 20 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా ఇక్కడ భజన బృందం వారి బృందం ఉంది, వారికి కూడా దాసంజనే ఆలయం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, మరి ఇంతకుముందు ఒక 2 సంవత్సరాలు కరోనా కాలంలో అసలు ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించలేకపోయినా, ఈ కరోనా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి అశేషంగా చాలా మంది భక్తులు వచ్చేస్తూ ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్నదానం జగదీష్ గారు, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాజగల్లలో ఏదైతే 2000 సంవత్సరాల పునర్నిర్మాణం జరిగిందో అంతకు ముందటి నుంచే ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తూ ప్రతి కాలనీ, ప్రతి గల్లీ నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక వేలాది మంది తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని తీసుకొని వీరు జన్మ ధన్యమైనట్టుగా భావిస్తూ హనుమంతుడిని ఏది మనం భావిస్తామో అమరజీవి వీరికి హనుమంతుడు అంటే అమరజీవి అన్నట్టు వీరికి హనుమాన్ జయంతి కాకుండా హనుమాన్ జన్మదినోత్సవం అని చెప్పి జరుపుకోవాలని చెప్పి మన హిందూ వాయిని పిలువు ఇచ్చిన సందర్భంగా మనం ఈ హనుమాన్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్క భక్తులు అన్నప్రసాదం తీసుకొని దేవుని ప్రసాదం తీసుకున్న తర్వాతనే ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయితే అన్ని మనకు సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నారు.